ఉత్తరం అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కొంతమంది దేవుని మాటలను అపార్థం చేసుకుంటూ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను తెలియజేస్తున్నటువంటి పరంపరలు ఈరోజు ఒక చక్కని సందర్భం దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వచ్చాను. అదేమిటంటే దేవుడు చేసినటువంటి సృష్టి ఆయన దృష్టికి చాలా మంచిదిగా ఉన్నప్పుడు ఆ సృష్టిలో మనిషికి అపాయమును కలిగించేవి కూడా ఎందుకున్నాయి. ఉదాహరణకి క్రూర మృగాలు, విష సర్పాలు, కీటకాలు, మన ఇంట్లో తిరిగేటువంటి దోమలు కూడా. అప్పుడప్పుడు మీకు సందేహం రావచ్చు, దోమ మనలను కొడుతున్నప్పుడు ఈ దోమను దేవుడు ఎందుకు సృష్టించాడు అనేటువంటి సందేహం మీకు రావచ్చు. ఈ యొక్క పాఠంలో మీకు సమాధానం దొరుకుతుంది. అలాగే ప్రకృతిలో అప్పుడప్పుడు సంభవించేటువంటి పెను ప్రమాదాలు, పెను ఉత్పాతాలు, ఒక తుఫాను కావచ్చు, సునామీ కావచ్చు, భూకంపం కావచ్చు, కరవులు కావచ్చు, వడగాల్పులు కావచ్చు, వడగండ్ల వాన కావచ్చు, ప్రకృతి పరంగా మనిషికి కలిగేటువంటి ఇబ్బందులు. కొంతమంది హేతువాదులు, కొంతమంది నాస్తికులు పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలను చదివిన పిదప ఈ విషయమై కొన్ని ప్రశ్నలను లేవలెత్తుతున్నారు. అవేమిటంటే, దేవుడు వీటన్నిటినీ ఎందుకు సృష్టించాడు? దేవుడే తన సృష్టిని గూర్చి కితాబు ఇస్తూ తాను చేసినటువంటి సృష్టి యావత్తు చాలా మంచిది అన్నాడు. మరి చాలా మంచిదిగా చేయబడినటువంటి సృష్టిలో క్రూర మృగాలు ఎందుకున్నాయి? విష సర్పాలు ఎందుకున్నాయి? మనిషికి హాని కలిగించే కీటకాలు ఎందుకున్నాయి? మనిషి తింటే మరణించే కొన్ని పదార్థాలు ఎందుకున్నాయి? కొన్ని చెట్లు, వాటి యొక్క ఉత్పత్తులు మనిషికి ప్రమాదకరంగా ఉన్నాయి, అలా ఎందుకున్నాయి? అలాగే ప్రకృతి ప్రమాదాలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఇటువంటి ప్రశ్నలను వారు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానమును చెప్పబోతున్నాను. జాగ్రత్తగా మీరందరూ కూడా విని నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను మనం చూద్దాం. దేవుడు ఈ సృష్టి యావత్తును చేసిన తర్వాత పలికినటువంటి మాటలు చాలా మంచిదిగా ఉన్నది అన్నాడు, లేక కాస్త మంచి కాస్త చెడు ఉన్నది అని దేవుడు అన్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు అసలు ఎక్కడ వ్రాయబడ్డాయో మొట్టమొదట మనం చూసిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానమును దేవుని మహాకృపను బట్టి మనం తెలుసుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు సృష్టి కార్యక్రమాన్ని జరిగించినట్టు మనం చూస్తున్నాం. ఆది కాండము 1వ అధ్యాయము చివరి మాటలకు వచ్చేసరికి, అనగా 31వ వాక్యానికి వచ్చేసరికి, దేవుడు తాను చేసినటువంటి సృష్టి ఎలా ఉన్నదో కూడా చెబుతున్నాడు. దేవుడు చేసినటువంటి సృష్టిని గురించి ఆయన ఒక మంచి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఎలా ఉంది ఆయన చేసిన సృష్టి, ఎలా ఉంది ఆయన మాటలలోనే మనం చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 31వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అని అక్కడ వ్రాయపడింది. అంటే దేవుడు చేసినటువంటి సృష్టి అంతటినీ అని అర్థం. అంటే అందులోనికి క్రూర మృగాలు వస్తాయి, అందులోనికి విష సర్పాలు వస్తాయి, అందులోనికి ఈరోజు మనిషి అడుగుతున్నటువంటి ప్రతీది కూడా వస్తుంది. ఫలానాది నాకు కీడు చేస్తుంది, ఫలానా దాని వలన నాకు హాని కలుగుతుంది అని మనిషి దేనిని గురించి అయితే ఈరోజు మాట్లాడుతున్నాడు అదంతా కూడా వస్తుంది. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, కొంత మంచిని చేసి ఆ మంచిని మాత్రమే దేవుడు చూచి దానిని గురించి మాత్రమే దేవుడు మాట్లాడటం లేదు ఇక్కడ, యావత్తును. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను, చాలా మంచిదిగా నుండెను.
ఇప్పుడు ఈ మాటలను మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు చూస్తే సృష్టిలో మనిషికి హాని కలిగించేవి కూడా ఉన్నాయి. మరి దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది అని వ్రాయించాడు. మరి ఈ మాటల వెనుక పరమార్థం ఏంటి? దేవుని మాటలు తప్ప దేవుని సృష్టిలో లోపమా లేక మన దృష్టిలో లోపమా? ఇప్పుడు మనం చక్కగా ఆలోచిద్దాం. మొట్టమొదట మీకు ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది ఆయన దృష్టికి చాలా మంచిదిగా ఉంది. మన దృష్టికి ఎవరు అడిగారు అక్కడ? బాబు నీకెలా ఉందని దేవుడు ఏమైనా అడుగుతున్నాడు అక్కడ? లేక నీ దృష్టికి ఎలా ఉందో ఇక్కడ వ్రాయిస్తున్నాను అని దేవుడు ఏమైనా చెబుతున్నాడా? ఆయన దృష్టికి. ఎందుకంటే సృష్టిని జరిగించింది ఎవరు? సృష్టిని పూర్తి చేసింది ఎవరు? దేవుడు. మనకి ఇప్పుడు ఎవరి దృష్టికి మంచిదిగా ఉండాలి? దేవుని దృష్టికి. అంటే ఆదికాండము 1:31 దేవుడు తాను చేసినది యావత్తును ఆయన చూచినప్పుడు ఆయన దృష్టికి అది చాలా మంచిదిగా ఉండెను అని మొట్టమొదట ప్రాథమికంగా మనకు అర్థం కావాలి. మనల్ని ఎవరు అడిగారు ఇప్పుడు? మన దృష్టికి మంచిగా ఉందా లేదా అని దేవుడు అక్కడ అడగటం లేదు. ఆయన దృష్టికి మంచిదిగా ఉంది, చాలా మంచిదిగా ఉంది. ప్రతిరోజు ఆయన చేసినటువంటి సృష్టిని చూస్తున్నప్పుడు చాలా మంచిదిగా ఉంది ఆయన దృష్టికి, ఆయన దృష్టికి. ఇప్పుడు ఆయన దృష్టికి మంచిగా ఉన్నది మన దృష్టికి చెడుగా ఉందా లేక మన దృష్టిలో ఏమైనా లోపం ఉందా? ఆయన దృష్టికి అన్నీ మంచిగా ఉన్నప్పుడు మన దృష్టికి కొన్ని మంచివిగా కొన్ని కీడు చేసేవిగా కొన్ని చెడ్డవిగా ఎందుకు కనిపిస్తున్నాయి? అంటే మన దృష్టిలో ఏదో లోపం ఉందన్నమాట. మనము దేవుని దృష్టితో ఆలోచించలేకపోతున్నాం అన్నమాట. మన దృష్టి ప్రకృతి సంబంధంగా ఆగిపోయిందన్నమాట. మన దృష్టి సాతాను సంబంధమైనదిగా మారిపోయిందన్నమాట. మనము దేవుని జ్ఞానమును అంత లోతులకు వెళ్ళి ఆలోచించలేకపోయామన్నమాట. హేతువాదులు నాస్తికులు ఏదో గొప్పగా మేము చదివేసాం, అర్థం చేసేసుకున్నాం, మాకంటే తెలివైన వారు లేరని అనుకుంటారు, కానీ వారికి ఏమాత్రం జ్ఞానం లేదండి. వారికి పొట్ట చింపితే అక్షర మొక్క లేదండి దేవుని విషయాలలో, దేవుని జ్ఞానమునకు సంబంధించి. ఇక్కడ దేవుడు ఎవరి దృష్టిని బట్టి తాను చేసినది యావత్తు చాలా మంచిదిగా ఉన్నదని వ్రాయించాడు? ఆయన దృష్టిని బట్టి, ఆయన దృష్టిని బట్టి. నీ దృష్టి ఎవడికి కావాలి? నిన్నెవడు అడిగాడు? నువ్వు చేసావు ఆ సృష్టిని. ఇన్ఫ్యాక్ట్ నీవు కూడా సృష్టిలో ఒక భాగమే. నీవు కూడా దేవుని సృష్టిలో నలుసంత, ఒక ఇసుక రేణువంత, ఒక ధూళి అంత, గాలిలో ఎగిరిపోయే ఒక ధూళి అంత నువ్వు ప్రశ్నిస్తున్నావు. దేవుని యొక్క సృష్టిని గురించి నీవు మాట్లాడుతున్నావు. దేవుడు మాట్లాడితే అర్థం ఉంది, నీవు అడుగుతున్నావు. అడిగినా దేవుడు చెప్పటానికి సిద్ధంగానే ఉన్నాడు, సమాధానాన్ని తెలియచేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు, నీ జ్ఞాన నేత్రాన్ని వెలిగించటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. నీవు దేవుని దగ్గరకు వచ్చి తండ్రిని నాకు అది అర్థం కాలేదు అని అడిగితే ఒక విధంగా ఉంటుంది, నువ్వెందుకు ఇలా చేస్తావు, నువ్వు తప్పు రాసావేమో, నువ్వు తప్పు మాట్లాడేవేమో అంటే అది మరోలా ఉంటుంది. ఒక ఉపాధ్యాయుని దగ్గరికి విద్యార్థి వెళ్ళి అర్థం కాని ప్రశ్నను, అర్థం కాని సంగతిని ఎలా అడగాలి? సార్ నాకు ఇది అర్థం కాలేదని అడగాలి. అంతే తప్ప సార్ మీరు తప్పు చెప్పారు అని అడగకూడదు. ఒకవేళ మాస్టర్ అయినా తప్పు చెప్తాడేమో, కానీ దేవుడు తప్పు చెప్పడు, తప్పు మాట్లాడడు, తప్పు రాయించడు. ఒక విద్యార్థి టీచర్ దగ్గరకు వెళ్ళి, మేడం నాకు ఇది సరిగ్గా అర్థం కాలేదు, ఈ లెక్క సరిగ్గా అర్థం కాలేదు, ఈ పాఠం నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఈ సందర్భాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, ఐఎమ్ సారీ, నాకు అర్థమయ్యేలా చెప్పండి అని మరలా అడిగినప్పుడు వారు దయతలిచి చెబుతారు. అలాగే దేవుని దగ్గర కూడా, తండ్రి నాకు ఈ మాటలకు అర్థం తెలియలేదని అడిగినప్పుడు ఆయన చక్కగా సమాధానం చెబుతాడు. నీవు తప్పు రాయించావా? నీవు జరిగించిన సృష్టిలో కొన్ని చెడ్డ ఉన్నాయి కనుక నీ మాటలు తప్ప అని అడిగితే దేవునికి కోపం వస్తుంది. కోపం వస్తే 4 తగిలిస్తాడు ఆయన, అప్పుడు సరైపోతారు మనుషులు. ప్రియులారా, నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం తండ్రి అనే దేవుణ్ణి, తండ్రి నాకు ఈ మాటలు అర్థం కాలేదు, ఈ మాటలకు సంబంధించిన జ్ఞానం ఏమిటి అని అడిగితే ఆయన తప్పనిసరిగా మనకు ప్రేమతో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆ సమాధానాన్ని మనం దేవుని దగ్గర వెతుకుదాం.
భయభక్తులు కలిగి దేవుని దగ్గర ఆ సమాధానాన్ని నేర్చుకుందాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు ఆయన దృష్టికి ఈ సృష్టి యావత్తు ఎలా ఉంది, చాలా మంచిదిగా ఉన్నది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎందుకు ఆయన దృష్టికి మంచిగా ఉన్నది మనిషి దృష్టికి మంచిగా కాకుండా పోయింది, మనం ఎందుకు దీనిని అంతటినీ మంచిగా చూడలేకపోతున్నాం అనే దానిని అర్థం చేసుకోవాలి. దేవుడు తాను చేసినటువంటి తన సృష్టి యావత్తును మనిషికి మంచిదిగా ఇచ్చాడు, మంచిదిగా ఇచ్చాడు. సృష్టి యావత్తును ఆయన చేస్తున్నప్పుడు ఆ సృష్టిలో దేవుడు కొన్ని క్రూర మృగాలను కూడా ఉంచాడు. మంచి పశువులు ఉన్నాయి, మంచి మృగాలు ఉన్నాయి, క్రూర మృగాలు కూడా ఉన్నాయి. మంచి కీటకాలు ఉన్నాయి, మనకు చెడును చేసే కీటకాలు కూడా ఉన్నాయి. మంచి సృష్టి ఉంది, మనకు హాని కలిగించే సృష్టి కూడా సృష్టిలో మిళితమై ఉంది, భాగమై ఉంది. మంచి వర్షం ఉంది, చెడ్డ వర్షం ఉంది. పంటలకు వర్షం కావాలి, ఆ పంటలు మునిగిపోవాలన్న వర్షమే కారణం అవుతుంది అప్పుడప్పుడు. అంటే సకాలంలో వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, రైతుకు లాభం. పడకపోతే, వర్షాలు పడకపోతే కరువు, ఎండిపోతుంది భూమి, రైతుకు నష్టం. అలాగే అకాలంలో పడితే, సకాలం కాకుండా అకాలంలో పడితే అకాల వర్షాలు, పండిన పంటంతా వృధా అయిపోతుంది. అంటే సృష్టిలో మనిషిని దేవుడు నియంత్రణ చేయటానికి కూడా మనిషికి హాని కలిగించే వాటిని ఉంచాడు, ఉంచాడు. ఇది మీకు అర్థం కావాలంటే దేవుడు తాను చేసినది యావత్తు మంచిదిగా చేసి తన దృష్టికి చాలా మంచిదిగా చూస్తున్నటువంటి ఈ సృష్టి మనిషికి ఆయా సందర్భాలలో ఎందుకు హాని చేస్తున్నది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలంటే, ఈ భూమి మీద ఒక శాస్త్రవేత్త కావచ్చు, లేకపోతే ఎవరైనా ఒక నిపుణుడు కావచ్చు, ఏదైనా ఒక వస్తువును తయారు చేశాడు అనుకోండి, ఆ వస్తువుకు కొన్ని కంట్రోల్స్ పెట్టుకుంటాడు. ఈ ఉదాహరణ మీరు చక్కగా అర్థం చేసుకోండి, అప్పుడు దేవుని సృష్టి ఆ విధంగా ఎందుకు తయారు చేయబడిందో కూడా మీకు అర్థమవుతుంది. ఏ వస్తువునైనా మీరు చూడండి, ఆ వస్తువును తయారు చేసినటువంటి నిపుణుడు ఏం చేస్తాడు, ఆ వస్తువును కంట్రోల్ చేయడానికి కూడా కొన్ని సందర్భాలను సృష్టిస్తాడు. ఉదాహరణకి మీ ఇంట్లో టీవీ ఉందనుకుందాం. టీవీ యొక్క పని ఏంటి, టెలివిజన్ యొక్క పని ఏంటి, మనకు వీడియోల ద్వారా ఎక్కడో ప్రసారం చేయబడినటువంటి ఆ కార్యక్రమాలన్నింటినీ మనకు చూపించటం. ఒక కదిలేటువంటి చిత్రాన్ని చూపిస్తుంది, అంటే మోషన్ పిక్చర్ని చూపిస్తుంది, అలాగే ఆడియోను కూడా మనకు వినిపిస్తుంది. కానీ టీవీలో మనము టీవీని స్విచ్ ఆఫ్ చేయటానికి కూడా ఒక బటన్ ఉంది. మన చేతిలో ఉన్నటువంటి రిమోట్ కంట్రోల్లో పవర్ ఆఫ్ బటన్ కూడా ఉంది. టీవీని పవర్ ఆఫ్ చేసి ఉంచడానికి టీవీని సృష్టించలేదు కదా. అది మనకు చిత్రాలను చూపించే విధంగా, శబ్దాలను వినిపించే విధంగా ఉండటానికి దానిని సృష్టించారు. కానీ దాన్ని పవర్ ఆఫ్ చేయటానికి కూడా ఎందుకు మనకు కంట్రోల్ ఇచ్చారు, మనకు అవసరం లేనప్పుడు దానిని ఆఫ్ చేయటానికి. సౌండ్ చక్కగా ఎక్కువగా వినిపించటానికి మన దగ్గర కంట్రోల్ ఉంది, మ్యూట్ చేయటానికి కూడా మన దగ్గర కంట్రోల్ ఉంది. మ్యూట్ చేయటానికి దానిని శాస్త్రవేత్త లేక నిపుణుడు సృష్టించలేదే. మ్యూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది ఎప్పుడు మ్యూట్లోనే ఉండాలి అనుకున్నప్పుడు దానిని తయారు చేయడం ఎందుకు అసలు. కానీ మ్యూట్ కూడా ఎందుకు ఇచ్చారు, మన అవసరతలకు తగ్గట్టుగా దానిని వినియోగించుకునే నిమిత్తం. ఏ వస్తువునైనా మీరు చూడండి, ఒక తిరిగే ఫ్యాన్ ఉంది, పంఖ, దానికి స్పీడ్స్ ఉంటాయి, రెగ్యులేటర్లో స్పీడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, అలాగే 0 కూడా. 0 ఎందుకు, ఆగిపోయేటప్పుడు ఆగిపోవటానికి ఫ్యాన్ ఎందుకు, తిరగడానికి కదా ఫ్యాన్. మరి ఆగిపోయేటట్టుగా కూడా మన దగ్గర కంట్రోల్ ఎందుకు పెట్టాడు, మనకు అవసరం లేనప్పుడు దానిని ఆఫ్ చేయటానికి. అప్పుడు ఆ వస్తువు చాలా మంచిదిగా ఉన్నట్టు నిపుణుడు భావిస్తాడు తప్ప, తయారు చేసిన దగ్గర నుంచి ఇక అదే పనిగా తిరుగుతూ 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 ఉందనుకోండి, దానిని ఆఫ్ చేయలేకపోతున్నాడు అనుకోండి, దానిని అసలు ప్రజలలోనికి రిలీజే చేయడు. ఎందుకంటే కంట్రోలింగ్ కూడా ఉన్నప్పుడే వస్తువులో పరిపూర్ణత ఉంటుంది. కంట్రోలింగ్ కూడా ఉండాలి, అప్పుడే పరిపూర్ణత ఉంటుంది.
ఏ వస్తువునైనా మీరు చూడండి, మిక్సీ గ్రైండర్ని చూడండి జీరో స్పీడ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ని చూడండి మనము లోలో పెట్టుకోవడానికి, మీడియంలో పెట్టుకోవడానికి, హైలో పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఇస్తారు. ఒక వెహికల్ని చూడండి, ఒక బండి మనం ప్రతిరోజు ప్రయాణానికి వినియోగించేటువంటి వెహికల్ని చూడండి, స్టాండ్ వేసి నిలుపుదల చేయటానికి స్టాండ్ ఇస్తాడు. స్టాండ్ ఎందుకంటే అసలు బండికి, అసలు బండి ఉపయోగం ఏంటి, మనం వాహనంలో ప్రయాణం చేయటానికి, స్పీడ్గా వెళ్ళటానికి. మరి స్టాండ్ ఎందుకు ఇచ్చాడు? ఒక చోట దానిని నిలుపుదల చేయాల్సి వచ్చినప్పుడు స్టాండ్ వేయాలి కనుక, లేకపోతే కింద పడిపోతుంది, కింద పడుకోబెట్టలేరు కదా బళ్ళు అన్నిటిని. అలా ఆపడానికి కాదు కదా బండిని తయారు చేసింది. అసలు బండిని మనకు చూపించేటప్పుడు ఎలా చూపిస్తారు? సూపర్ వేగంతో అది వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు అడ్వర్టైజ్మెంట్స్లో. అలాంటి వేగంతో మీరు వెళ్ళకండి, ముఖం పచ్చడైపోతుంది. ఇవన్నీ కూడా స్టంట్ మాస్టర్లు చేస్తున్నారు అని కింద చిన్న అక్షరాలతో మనకు అడ్వర్టైజ్మెంట్లో రాస్తారు. ఒక బండిని చూపించేటప్పుడు ఎలాంటి స్పీడ్లో చూపిస్తారు మనకి? 70, 80, 90, 100, 110, 120 స్పీడు, స్పీడోమీటర్ అలా రై అని వెళ్ళిపోతుంటుంది. అలా చూపిస్తాడు మనకు బండిని. అసలు ఆ పర్పస్ మీద ఆ బండిని వారు తయారు చేశారు, కానీ స్టాండ్ ఎందుకు ఇచ్చారమ్మా? స్టాండ్ ఎందుకు ఇచ్చారయ్యా? ఒక చోట నిలుపుదల చేయడం, కానీ కంట్రోలింగ్ ఉండాలి, జీరో గేర్ కూడా ఉండాలి, జీరో స్పీడ్ కూడా ఉండాలి, లేకపోతే అయిపోతాయి యాక్సిడెంట్లు, నీ ప్రాణాలు కలిసిపోతాయి గాల్లో. ఏ వస్తువునైనా మీరు చూడండి, ఆ వస్తువును తయారు చేసేటువంటి నిపుణుడు ఎలా ఆలోచిస్తాడంటే దీని కంట్రోలింగ్ కూడా ఉండాలి, దీన్ని ఆఫ్ చేయాలి, దీనిని నెమ్మదించేలా చేయాలి, దీనిని వేగంగా పనిచేసేలా చేయాలి, ఇది నెమ్మదించేలా కూడా నేను చేయాలి, పూర్తి కంట్రోల్ నా దగ్గర ఉండాలి. ఒక అణురియాక్టర్ ఉందనుకోండి, అణురియాక్టర్, దానిలో మోడరేటర్స్ వాడతారు, అలాగే దానిని పూర్తిగా ఆపు చేయటానికి కూడా వారి దగ్గర కంట్రోల్ ఉన్నప్పుడు మాత్రమే ఆ అణురియాక్టర్ని వారు వినియోగంలోనికి తీసుకుని వస్తారు. లేదు, ఒకే పనిగా ఆ రియాక్షన్స్ అన్నీ జరిగిపోతూ ఉన్నాయనుకోండి, ఇక దానికి కంట్రోలింగ్ లేదనుకోండి, కిల్లింగ్ లేదనుకోండి, కిల్ స్విచ్ లేదనుకోండి, ఏమవుతుంది? అంతే, ఇక ప్రపంచ వినాశనం. దేవుని సృష్టిలో కూడా ఈ విధంగానే జరిగింది. చూసారా, దేవుడు తన మహాకృప చేత ఆ జ్ఞానమును మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఇదిగో, నేను చేసినటువంటి సృష్టి యావత్తును చూచినప్పుడు, ఆ యావత్తు సృష్టిలో క్రూరమృగాలు ఉంటాయి మరి, దోమలు ఉంటాయి మరి, విషసర్పాలు ఉంటాయి మరి, గన్నేరు పప్పు కూడా ఉంటుంది మరి, బాదం పప్పుతో పాటుగా గన్నేరు పప్పు కూడా ఉంటుంది. గన్నేరు పప్పు నిన్ను తినమని ఎవడు చెప్పాడు? అర్థమవుతుందా మీకు? దేవుడు వీటన్నిటిని కూడా నియంత్రణ వ్యవస్థలుగా ఉంచాడు. ఒక తుఫాను, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను అని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఒక భూకంపం, ఒక ప్రకృతి విపత్తు, ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞను నెరవేర్చేవి, మనుషులను నియంత్రించేవి. అలాగే ఈ ప్రకృతిని దేవుడు చక్కగా మంచిదిగా మనిషికి ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చక్కగా భద్రంగా మనిషి చూసుకోగలుగుతున్నాడా? దేవుడు మంచిదిగా ఈ ప్రకృతిని మనిషి చేతికి ఇచ్చాడు, మనిషి ఈ ప్రకృతిని మంచిదిగా ఉంచుకోగలుగుతున్నాడా? మనిషి గోల పెడుతున్నాడు పక్క నుంచి, ప్రకృతిని పాడు చేయకుండా రో, మీ ఆగడాల వలన ఈ ప్రకృతిని పాడు చేయకండి. భూమికి ఒక రోజున నిర్ణయించుకున్నారు, ఎర్త్ డే అన్నారు, భూమిని కాపాడుకుందామంటున్నారు, సముద్రాలను కాపాడుకుందామంటున్నారు, గాలిని కాపాడుకుందామంటున్నారు, ఉన్నది ఒక్కటే భూమి, ఉన్నది ఒక్కటే ప్రకృతి అని గోల పెడుతున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. ఎందుకని? దేవుడు ఇచ్చిన ప్రకృతిని చక్కగా కాపాడుకోండి, బాగుగా పరిరక్షించుకోండి, అంతే తప్ప దీనిని పాడు చేయకండి, వృధా చేయకండి, ఒకవేళ ఇది పాడైపోతే మరల దీనిని బాగు చేయడం కష్టమని వారు గోల పెడుతున్నారు. ఇన్ని పరిస్థితుల మధ్య దేవుడు ఇంకా ప్రకృతిని అలా మన కొరకు మంచిదిగానే ఉంచుతున్నాడు. ఎప్పుడో పాడైపోవాలి ప్రకృతి మొత్తం, నాశనం అయిపోవాలి ప్రకృతి మొత్తం, మనిషిని నాశనం చేసేయాలి పాటికి, కానీ దేవుడు తన యొక్క సంకల్పమును నెరవేర్చు నిమిత్తము చాలా మంచిదిగా సృష్టింపబడినటువంటి ప్రకృతి కనుక ఇప్పటికీ మనిషి ఎన్నో విధాలుగా ఈ ప్రకృతికి నొప్పిని పుట్టిస్తున్న ఈ ప్రకృతి ఇంకా మనిషిని కాపాడుతూనే ఉంది. ఇది దేవుని జ్ఞానం.
అర్థమవుతుందా మీకు? దేవుడు ఒక నియంత్రణ వ్యవస్థగా ఉంచాడు. మనిషికి హాని చేసేవి, మనిషికి కీడును తలపెట్టేవి కూడా ఈ ప్రకృతిలో ఉండటానికి కారణం అదే. సూర్యరశ్మి వలన మనకు పంటలు పండుతాయి, అదే సూర్యుని వలన మన మాడు పగులుతుంది. ఆ సూర్యుని వేడిమిని మనం తట్టుకోలేకపోతున్నాం. వడగాల్పులు, వడదెబ్బలు, మీరు బయటకు వెళ్ళకండి అని ప్రభుత్వాలు కూడా ఈ మధ్య హెచ్చరిస్తున్నాయి. కారణం ఏంటి? ప్రియులారా, ఈ విషయాలన్నింటినీ మీరు చక్కగా అర్థం చేసుకోగలిగితే ఈ ప్రకృతిని దేవుడు నిజంగానే చాలా మంచిదిగా చేశాడని మీకు అర్థమవుతుంది. నాస్తికులు, హేతువాదులు బుద్ధిమాలినటువంటి ప్రశ్నలతో తమ సమయాన్ని వృధా చేసుకుంటూ రక్షణను దూరం చేసుకుంటున్నారని కూడా మీకు అర్థమవుతుంది. మీరైతే అట్టివారుగా ఉండకుండా దేవుని యొక్క మహాజ్ఞానమును స్వీకరించిన వారై, దేవుడు చాలా మంచిదిగా సృష్టించినటువంటి ఈ ప్రకృతిలో దేవుని కృప వలన మంచి వాటిని స్వీకరిస్తూ, అలాగే మంచి మార్గమును దేవుని మార్గముగా ఎంచుకుంటూ, ప్రభువైన క్రీస్తు మార్గంలో మీరు నడుచుకుంటూ ఉన్నతమైనటువంటి లోకానికి చేరుకోవాలన్నదే దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని మీరు నెరవేర్చాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఈ సందర్భం ముందు మీరు మాకు దయచేసిన ఈ అద్భుతమైనటువంటి సమాధానము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, ఈ ప్రకృతి అంతటిని, ఈ సర్వసృష్టిని మీ దృష్టికి చాలా మంచిదిగా మీరు తయారు చేసి మనుషులకిచ్చారు. మీ దృష్టితో మేము కూడా ఆలోచన చేస్తూ ఈ ప్రకృతిలో ఉన్న మంచిని స్వీకరిస్తూ మీ చిత్తమును నెరవేర్చుచు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అనే మంచి మార్గమును మా జీవితకాల ముందు ఏర్పాటు చేసుకున్న వారమై, ఆ ప్రభువు ద్వారా మీరున్న లోకానికి చేరుకోగలిగే భాగ్యమును మా అందరికీ దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు.